हाई अंडी वेलकम टू राधा नेल्लू रुचुलु नेसम चंदमाम बेड्स पुलुस चेसि चूपिस्तानंडी इदि मा नेल्लूरुलो सम्मर लोने दोरुकुतायंडी चाला टेस्ट गा उंटाई अदि एला तयारु चेयालो मीकु चूपिस्तानु इप्पुडु दानिकि कावाल्सिन पदार्थालु चूद्दामंडी नेनु 1 केजी चंदमाम बेड्स तीसुकुन्नानु तीसुकोनि वाटिनि शुभ्रंगा तोम पेट्टुकोनि कडिगि पक्कन पेट्टुकुन्नानंडी 3 వంకాయల్ని తీసుకున్నానండి ఇవి ఆనేక గుత్తులు గుత్తులుగా కోయాలి అది ఎలా కోయాలో మీకు చూపిస్తాను 3 మీడియం సైజు బాగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి 2 మీడియం సైజు ఎర్రగడ్డలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం కేజీ చేపలు తీసుకున్నాం కదండి ఒక 100 గ్రాములు ఉండేటట్టుగా చింతపండుని తీసుకున్నాను నేను ముందుగా నీళ్ళల్లో నానబెట్టి గుజ్జుగా చేసి పెట్టుకున్నానండి ఇది మామిడికాయ పేస్ట్ అండి ఇది పక్కన ఉంది కదా ఆ మామిడికాయ సైజు తీసుకొని అందులో సగం వరకే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి 1 టేబుల్ స్పూన్ పసుపు 1 4 టేబుల్ స్పూన్ల కారం ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వీటిల్ని డ్రై గా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ పౌడర్ మటుకు కంపల్సరీ చేసుకోవాలి ఈ పోపు దినుసులండి పోపు దినుసుల్లో ఆవాలు కొద్దిగా తీసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఒక 10 గింజలు మెంతులు తీసుకోండి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఫిష్ కర్రీ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది నేను ఒక 8 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకున్నాను తయారు చేసే విధానం అండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నాం అండి ఈ ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి వేసాం కదా కొంచెం అలా కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా తెలగ మాటకు వేస్తున్నాను ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చే వరకు వేయించుకుందాము మాట బాగా వేగిందండి ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకులో సగం వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిగిలిన ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి అందులో బాగా వేగనివ్వాలి ఈ ఆనియన్స్ 1 నిమిషం వేగాక టమాటాలను కూడా యాడ్ చేయాలి ఎర్రగడ్డలు వేసి 1 నిమిషం అయ్యింది ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను ఈ టమాటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి అందుకని ఒకసారి ఎర్రగడ్డలు టమాటాలు బాగా మగ్గనిద్దాము 2 నిమిషాలు మూత పెట్టి టమాటాలను మగ్గనిద్దాము టమాటాలు మగ్గేదానికి 1 నిమిషం టైం పడుతుంది కదా ఈ లోగా మనం వంకాయ గుత్తులను కోసుకుందామండి ఒక బౌల్ లో వాటర్ తీసుకొని అందులో కొంచెం salt వేయాలి salt వాటర్ లో ఎందుకు వేస్తున్నారు అంటే వంకాయలు గడుచుబారవండి కలర్ చేంజ్ అవ్వవు ఇప్పుడు వంకాయల్ని గుత్తులుగా కోసుకుందాము ఈ విధంగా కట్ చేశాక లోపల ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలి తర్వాత పుచ్చులేని వాటర్ లో వేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయల్ని కట్ చేసి వాటర్ లో వేసుకోవాలి ఫిష్ పుల్స్ లో ఈ వంకాయలు వేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలు మగ్గాయలేదో చూద్దాము
టమాటాలు బాగా మగ్గాయండి కొంచెం బాగా టమాటాలను కలుపుకొని ఇప్పుడు మనము ఫ్లేమ్ ని మీడియం గా పెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఈ టమాటాల్లోని వేసి ఈ వంకాయల్ని కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి వంకాయలు వేసాక మరొకసారి బాగా టమాటాలను కలుపుకోవాలి బాగా కలుపుకున్నాం కదా ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి వంకాయలు ఎంత బాగా మగ్గాయో ఒకసారి బాగా చిన్నంత బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మామిడికాయని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకున్నాము ఇండియన్ పేస్ట్ ఎందుకు చేశారంటే పేస్ట్ వేసుకుంటే పులుసులు అంతా బాగా కరిగి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసిన వాళ్ళు ముక్కలో కూడా వేసుకోవచ్చు పులు పేస్ట్ చేస్తే మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే బాగా అంతా కలిసిపోతుందండి ఈ పేస్ట్ పులుసులో అంత బాగా టేస్ట్ వస్తుంది మామిడికాయ పేస్ట్ వేసుకున్నాక పసుపు కారపొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసాక మరొకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో వేసి ఒకసారి కలపాలి చేపలను వేసుకున్నాక నెమ్మదిగా మరొకసారి బాగా మసాలాలు కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుత్తులు ఇందులో కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుతున్నాను చూడండి చింతపండు రసం పోస్తున్నానండి చింతపండు గుత్తు వేసాక మరొకసారి బాగా కలపాలి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాక మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 కప్స్ వాటర్ పోయాలి వాటర్ పోసాక ఈ వాటర్ పోస్తాం కదండి వాటర్ పోసాక మరొకసారి బాగా కలుపుకొని ఇంకా ఈ మీడియం మంట మీదనే కర్రీ పులుసు అంతా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి అందుకు 10 నిమిషాలు టైం పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా తెలుస్తుందో మనం మామిడికాయ పేస్ట్గా వేసాం కదా అందుకని చాలా గుమగుమలాడుతుందండి వాసన ఫిష్ పులుసు ఇప్పుడు ఉప్పు కారం సరిపోయలేదు ఒకసారి చూద్దాము మా పర్ఫెక్ట్గా ఉప్పు కారం రెండు సరిపోయినాయండి ఇంకొక 10 నిమిషాలు ఉడికితే చాలు దగ్గరికి వచ్చేస్తే ఆపేయచ్చు కర్రీని ఈలోగా మనం ఇందాక మెంతులు జీలకర్ర అవి చెప్పాను కదా అవి ఒక రవ్వ వేయించి పొడి చేసి పెట్టుకోవాలి పొడి చేసి చూపిస్తానండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి దగ్గరికి రావచ్చేసింది అందుకని మనము ఇందాక చెప్పాను కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఈ విధంగా పొడి చేసుకున్నాను అది వేస్తున్నాను తర్వాత ఒకసారి బాగా కలుపు పొడి వేశాక నెమ్మదిగా కలుపుకొని ఇందాక మిగిలించుకున్న కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాం కదా ఆ కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేశాక ఒక్క నిమిషం అలా అలా కలుపుకొని కూర అయిపోవచ్చిందండి ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టి ఉడికిద్దాము
ఒకసారి మోద్ది చూద్దామండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది వంకాయ అంతా బాగా ఉడికిపోయినాయండి పులుసు అంతా బాగా చిక్కగా వచ్చేసింది స్టవ్ కట్టేస్తున్నాను కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి అన్నమామ వేడిసెలు పులుసు రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను ఇది అన్నము సంగట్లేక బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।